ఓవరాల్గా దాదాపు 500 స్క్రీన్స్ పైన ఈ నైజాంలో రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను మీకు చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఈ 25 ఇయర్స్ 30 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఫోటోగ్రాఫ్ పెట్టుకొని సినిమాకి వచ్చారు. సో రాముడు ఇలా ఉంటాడు, ఇలా జరిగింది, ఆ పద్యాలు స్లో మోషన్ ఇందాక సార్ చాలామంది చెప్పినట్టుగా. కానీ 20 ఇయర్స్ లోపల వచ్చిన ప్రతి యంగ్స్టర్స్ ఏ ఫోటోగ్రాఫ్ లేకుండా రాముడు సినిమా అని వచ్చారు. సో రాముడు సినిమా యంగ్స్టర్స్ అందరికీ నచ్చింది. ముఖ్యంగా నా సన్ నేను 4 o'clock షోకే తీసుకెళ్ళా కిడ్స్ అందరినీ. 4 o'clock తీసుకెళ్ళినప్పుడు సహజంగా ఈ కిడ్స్ ఏంటంటే నిద్రలో లేపి తీసుకెళ్ళి సో వాళ్ళు చూపెట్టినప్పుడు ఎక్కడైనా డిస్కనెక్ట్ ఒక 10 మినిట్స్ డిస్కనెక్ట్గా వచ్చి ఉంటే వాళ్ళు నిద్రపోయి ఉండేవాళ్ళు. కానీ కిడ్స్ అందరూ కూడా 3.5 hours సినిమా చూశారు. సో నాకు అప్పుడు అర్థమైంది ఖచ్చితంగా ఓం రావత్ గారు కానీ ప్రభాస్ గారు కానీ చేసిన ఈ ప్రయత్నం 100% సక్సెస్. ఎందుకంటే ఈ జనరేషన్ కోసం తీసిన సినిమా ఇది. ఈ జనరేషన్ ఇప్పుడు రామాయణం చూడాలన్నా ఇంక ఏ సినిమా చూడాలన్నా ఓటీటీలోనో ఛానల్స్లోనో వస్తూనే ఉంటాయి. ఈ యంగ్ జనరేషన్ ఆ పాత ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ ముందు సినిమాలు ఏమి టీవీలో వచ్చినా ఛానల్స్ టక్ 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 అని మార్చేస్తారు. కానీ ఆ ఈ జనరేషన్ని థియేటర్ దాకా తీసుకురావాలి అంటే ఏం చేయాలి, ఆ సినిమాలో ఏమి ఉండాలి, వాళ్ళకి ఏం చేయాలనేది ఖచ్చితంగా ఆ ప్రయత్నం సక్సెస్ అయిందని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ఫస్ట్ టీజర్లో వచ్చినప్పుడు కొంత కాంట్రవర్సీ ఏమైతే వచ్చిందో సహజంగా డైరెక్టర్స్ మేము చూస్తుంటాం, అయ్యా ఈ చేంజెస్ చేస్తే బెటరు లేకపోతే ఆడియన్స్ రారు అంటే మేము ఇట్టే అనుకున్నాం మేము ఇట్టే చేస్తాం అంటారు. కానీ నాకు అర్థమైంది ఓం రావత్ గారు ఫస్ట్ వచ్చిన హెజిటేషన్ని సినిమా డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా దానికి ప్రాపర్గా డ్యామేజ్ కంట్రోల్ చేసి ఇంకో 6 months తీసుకొని దాన్ని రిలీజ్ చేసే అనే ఆ ప్రయత్నమే ఫస్ట్ గ్రాండ్ సక్సెస్.